హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఫిలాంథ్రఫిక్ ప్రోగ్రామ్ పెట్టారండి. అందులో హీమోఫీలియా పేషెంట్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఫ్యాక్టర్స్ ఫ్రీగా ఇద్దామని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్ ఓవర్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్లో కడప, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యుల్ని ఎన్నిక చేసి ఆ హీమోఫీలియా బాధితులకి వాళ్ళు ఫ్యాక్టర్ 8 ఉన్న వాళ్ళకి ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాక్టర్ 9, అలాగే ఇన్హిబిటర్స్ ఉన్న వాళ్ళకి ఫేబా అనేటువంటిది ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మందుల్ని వాళ్ళు ఉచితంగా మనకి ఇవ్వటం జరుగుతోంది. ఈ సందర్భంగా బిహెచ్ఎల్ ఆర్గనైజేషన్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ హీమోఫీలియా అనేటువంటిది ఒక జెనెటిక్ డిజార్డర్, వంశ పారంపర్యంగా వస్తుంది. అందులో స్త్రీల నుంచి కొడుకులకి అందుతుంది జబ్బు. ఆ పిల్లలు బాధపడతారు అన్నమాట, ఆ జబ్బుతో బాధపడతారు. దానికి 8th జీన్ కానీ 9th జీన్ కానీ లోపం వల్ల జరుగుతుంది. అది జరిగినప్పుడు వాళ్ళకి స్పాంటేనియస్గా ఏ కారణం లేకుండానే కండరాల్లో రక్తం కారటం, మోకాళ్ళలో రక్తం కారటం, పళ్ళమట్ట రక్తం కారటం, చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే రక్తం గడ్డ కట్టకుండా అలా కంటిన్యూస్గా బ్లీడ్ అయిపోవటం జరుగుతుంది. దీనివల్ల ఈ సకాలంలో ఈ ఫ్యాక్టర్ కనుక ఇవ్వలేకపోయినట్టయితే వాళ్ళు ఒకటి బ్లీడింగ్ వల్ల ప్రాణాపాయం జరగచ్చు, ఒకవేళ జాయింట్స్ బ్లీడింగ్ జరగటం వల్ల కాళ్ళు కదలలేని పరిస్థితి వస్తుంది, వాళ్ళు ఆ విధంగా ఏ నిరుపయోగం అయిపోతారు సంఘానికి. అలాంటి వాళ్ళకి సకాలంలో ఫ్యాక్టర్ అందటం అనేటువంటిది చాలా అవసరం. అది బిహెచ్ఈఎల్ వారు ఈ రోజున కొంతమందికి వాళ్ళ ఈ ఫోర్త్ ఫేజ్ ప్రోగ్రాం ద్వారా ఈ సభ్యులందరికీ ఇవ్వటం జరిగింది. దానికి మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటాం. నేను జితేందర్ రెడ్డి అండి, జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ విశాఖపట్నం బిహెచ్ఈఎల్ యూనిట్ హెడ్గా పనిచేస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు ఎందుకంటే మా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ హెమోఫీలియా పేషెంట్స్కి ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 9 కానీ మేము ఇస్తున్నాము. సో వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు మేము ఇస్తున్నాము విశాఖపట్నం, విజయనగరం, కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకి. ఇది మా ఢిల్లీ యూనిట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అకేషన్కి వచ్చి వీళ్ళందరికీ కూడా ఈ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ సంతోషాలలో నేను కూడా పాట పంచుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. తర్వాత ఈ చాప్టర్ హెమోఫీలియా చాప్టర్ వాళ్ళందరూ కూడా మా కంపెనీ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ కల్కులూరి. నాది ఫ్యాక్టరీ డెఫిషియన్సీ లెస్ దాన్ 1%. నాకు 6 నెలల వయసు నుండి హిమోఫీలియా ఉన్నది. నాకేంటంటే రెగ్యులర్గా జాయింట్ బ్లీడ్స్ అనేవి జరుగుతుంటాయి. నా టార్గెట్ జాయింట్స్ వచ్చేసి లెఫ్ట్ యాంకిల్ అనమాట. సో చిన్నప్పటి నుంచి వేరియస్ బ్లీడ్ సివియర్ హాస్పిటలైజ్ అయిన కండిషన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది బిహెచ్ఈఎల్ వాళ్ళు గత 2011 నుంచి మనకేంటంటే వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మా హెమోఫీలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ అయ్యి సో మొత్తం 90 చాప్టర్లకి ప్రతి సంవత్సరం ఫ్రీ ఫ్యాక్టర్లు అనేవి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ సంవత్సరం అనేది వాళ్ళ మొత్తం బడ్జెట్ వచ్చేసి సుమారు 80 లక్షలు కేటాయించారు మా హెమోఫీలియా ఫ్యాక్టర్కి. అందులో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 3 జిల్లాల వారికి కేటాయించడం జరిగింది. సుమారు 20 లక్షల రూపాయల ఫ్యాక్టర్లు మాకు ఫ్రీగా ఇచ్చారన్నమాట. సో మన ఓన్లీ విజయనగరం, విశాఖపట్నం అండ్ కడప చాప్టర్ కలిపి మొత్తం 39 మంది బెనిఫిషరీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో బిహెచ్విఎల్ మేనేజ్మెంట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు.